బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ ఆస్ట్రేలియా మధ్య అహ్మదాబాద్ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ డ్రాగా ముగిసింది. పూర్తిగా బ్యాటింగ్కు అనుకూలమైన వికెట్పై ఇరు జట్లు భారీ స్కోర్లు నమోదు చేయడంతో ఫలితం తేలకుండానే ఈ మ్యాచ్ పూర్తయింది. అయితే ఈ సిరీస్లోని గత మూడు మ్యాచ్లు మూడు రోజుల్లోనే ముగిశాయి. టర్నింగ్ ట్రాక్స్పై బ్యాటర్లు ఆడలేకపోయారు. తొలి రెండు టెస్టులకు సంబంధించిన పిచ్కు ఐసీసీ యావరేజ్ రేటింగ్ ఇచ్చింది. కానీ ఇండోర్ వేదికగా జరిగిన మూడో టెస్టుకు మాత్రం పూర్ రేటింగ్ ఇవ్వడంతో పాటు మూడు డిమెరిట్ పాయింట్స్ కేటాయించింది. దాంతో బీసీసీఐ అహ్మదాబాద్ వికెట్ను బ్యాటింగ్కు అనుకూలంగా తయారు చేసింది. అయితే సిరీస్ గెలవాలనే ఉద్దేశంతోనే బీసీసీఐ ఫ్లాట్ వికెట్తో చీటింగ్కు తెరలేపిందని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాక్వా ఆరోపించాడు. ఈ మ్యాచ్కు కమెంటేటర్గా వ్యవహరిస్తున్న ఆయన అహ్మదాబాద్ టెస్ట్ వికెట్ ఐదు రోజుల పిచ్ కాదని 22 రోజుల పిచ్ అని వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. చివరి టెస్టులో ఫలితం వస్తుందని మేమంతా ఆశించాం, ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఆశిసాడింది. అయితే ఇలాంటి పేలవ పిచ్లపై ఫలితాలు రావడం అసాధ్యమని మార్క్వా అసహనం వ్యక్తం చేశాడు. మార్క్వా వ్యాఖ్యలకు సహచర కామెంటేటర్లు దినేష్ కార్తిక్, రవిశాస్త్రి తమదైన శైలిలో బదిలిచ్చారు. స్పిన్ వికెట్లంటూ భారత పిచ్లపై గగ్గోలు పెట్టిన వారంతా ఇప్పుడు సంతోషంగా ఉంటారనుకుంటా, వారు ఎలాంటి పిచ్ను ఆశించారో అలాంటి దొరికింది. స్పిన్ను ఆడేందుకు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఫలితం వచ్చినా రాకపోయినా పోయేదేం లేదు. ఫ్లాట్ వికెట్ పైన కూడా ఏడుస్తున్నారు. అసలు మీకు ఎలాంటి పిచ్ కావాలి? ఇలా బ్యాటింగ్కు అనుకూలమైన వికెటా లేక మూడు రోజుల్లో ముగిసిపోయే స్పిన్ పిచ్చా అని రవిశాస్త్రి కౌంటర్ ఇచ్చాడు.